నమస్తే. ఏం పేరు? నా పేరు రామారావు అంటారు. రామారావు అన్న నందమూరి తారక రామారావు. ఆయన చూసి పెట్టారు పేరు అప్పుడే. అంతేనా? ఓకే సూపర్. రామారావు అన్న ఎలా ఉందన్న మీ కొల్లాపూర్ నియోజకవర్గం ఎలా ఉంది అంటే ఇక్కడ ఇక్కడ చూస్తే కొంత కాంగ్రెస్ టిఆర్ఎస్ అన్నట్టుగా నడుస్తూ ఉంది. మరి రాష్ట్రంలో కేసీఆర్ గారు 10 ఏళ్ళ నుంచి పరిపాలన చేస్తున్నాడు. తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం మనం. మంచిగా ఉందా అంటే ఆయన మీరు ఆశించిన బంగారు తెలంగాణ మీకు దొరికిందా? దొరకలేదు. దొరకలేదు. ఎందుకు? కేసీఆర్ ఇచ్చిన పథకాలు బాగానే ఉన్నాయి కానీ మాకు అమలు కాలే. అవి అదేంటన్న? దేశం మొత్తం రాష్ట్రం మొత్తం కాలే. వచ్చి కనుక్కొని చూడండి, సర్వే చేయండి. కాలే. అదే పని మీద ఉన్నాను నేను. అది కాలే. కాలే. ఎక్కడ అవ్వలే? ఎక్కడ అవ్వలే. మీది ఏ నియోజకవర్గం? కొల్లాపూరే కదా. కొల్లాపూర్ నియోజకవర్గం. ఏ మండలం మీది? చిన్నంబాయి మండలం. చిన్నంబాయి మండలం అంటే ఈయన ఎవరు? మన జూపల్ కృష్ణారావు గారి ఊరు? లే, కాలూరు. చెల్లెపాడు కాలూరు. మండలం సంబంధించిన. సో అంటే ఇప్పుడు ఆయన టిఆర్ఎస్లోను మంత్రిగా పనిచేసిండు, కాంగ్రెస్లోను కూడా మంత్రిగా పనిచేసిండు. ఎవరు? జూపల్ కృష్ణారావు గారు. అంటే ఏమైనా డెవలప్ కాలేదు? అప్పుడైంది. అప్పుడైంది. ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. అంటే ఏంటి, మొన్న బీరం హర్షవర్ధన్ రెడ్డి గెలిచిన కానీ ఏం లేదు? ఏం లేదు. అంటే ఏంటి, పథకాలు ఏం రావట్లేదు మీకు? లేదు, రావట్లేదు. అదేంటన్నా? మీరు వచ్చి చూడండి సార్, మా విలేజ్లో చూడండి. రైతు బంధు ఇస్తున్నారా? రైతు బంధు వస్తున్నాయి. కేసీఆర్ ఇచ్చినట్టు వస్తున్నాయి ఇక్కడ. అంటే ముఖం చూసి పుట్టు పెడుతున్నారు. ముఖం చూసి? ముఖం చూసి. నువ్వు నా క్యాండిడేట్ కాదు, నీకు ఇయ్యదు. ఓహో, ఇది కూడా ఉంది. ఓయమ్మా, నువ్వు కృష్ణారావు వర్గం, నీకు రాదు. నువ్వు ఎల్ఎల్ఎం సాగరావు వర్గం, నీకు రియర్. ఓహో, మనసుని బట్టి ఇస్తున్నారు. అంటే ఈ మన మనసు అయితే ఆ ఈడికి ఇవ్వండి రా. అంటే బంతులో మనోడైతే శివరైనా సరే మనకు అన్ని వస్తాయి. అన్ని వస్తాయి. లేదంటే రాదు. అన్ని ఆరాధనలు రావు. సో ఇక్కడ అలా నడుస్తుంది. అలా నడుస్తుంది ఈ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో. సో మరి నిజంగానే రాష్ట్రంలో మరి ఒకవైపు కాంగ్రెస్ బీజేపీ మేము కూడా ఉన్నామని పుంజుకునే పరిస్థితి చేస్తున్నాయి. మరి కేసీఆర్ని ఓడించే సత్తా ఉందంట ఆ పార్టీలకి? కొల్లాపూర్లో ఉంది. కొల్లాపూర్లో ఉంది. మీ నియోజకవర్గం అడుగుతా, కానీ రాష్ట్రం సంగతి ఏంటి? రాష్ట్రంలో 100% ఏది గెలుస్తుంది? కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ కాంగ్రెస్ 85 సీట్లు పక్కకు వస్తుంది. 85 రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 85 సీట్లు గ్యారంటీ ఇస్తాం. పక్కా గ్యారంటీ ఇస్తాం. 80 ఖచ్చితంగా ఓడిపోతారు. 85 సీట్లు గ్యారంటీ. కొల్లాపూర్లో? కొల్లాపూర్లో పక్కా జూపల్లి. పక్కా జూపల్లి. అయినా ఇండిపెండెంట్ అయినా సరే జూపల్లే. ఆయన ఇప్పుడు ఏ పార్టీలో లేడు కదా. ఇండిపెండెంట్ అయినా సరే జూపల్లే గెలుస్తా. ఇండిపెండెంట్ జూపల్లి. ఇంపార్టెంట్గా చెప్తారు. అభిమానాన్ని కాదు, రాజకీయ వ్యక్తిగతంగా. ఆయన అతని గురించి ఇతని గురించి చెప్పాడు. ఒక ఓటర్గా నా ఓన్గా మాట్లాడి నేను కుషారావు వర్గం అని చెప్తలేను, జూపల్ వర్గం అని చెప్తలేను, వేరే అని చెప్తలేను. నేను నా అభిమానంగా చెప్తున్నా, కన్ఫర్మ్ పర్సనల్గా ఓన్ బరాబర్గా మాట్లాడతా. ఓకే, ఆయన గెలిచే అవకాశం ఎక్కువ. 100%. ఓకే, ఆయన చేసినప్పుడు అభివృద్ధి తప్పితే మళ్ళీ లేదు. ఇప్పటి వరకు ఒక్క రోడ్డు అనేది లేదు. ఒక్క రోడ్డు వర్క్ చేసినంత వరకు లేదు. ఇక్కడ పెదమారు లిఫ్ట్ ఉంది, 100 కోట్లు తీసుకొచ్చి కరెంటు బిల్లు తెచ్చింది జూపల్ కృష్ణారావు. చెల్లపడ లిఫ్ట్ తెచ్చింది జూపల్ కృష్ణారావు. ఇంతవరకు ఏం లేదు అభివృద్ధి. ఇంతవరకు ఇప్పుడు ఎమ్మెల్యే ఇంతవరకు నీటి వసతి ఈడు వరకు. తాగినీళ్ళు పంటలకు, రైతులకు కావాలి కదా. రైతులకు ఇంతవరకు నీళ్ళు లేవు. లిఫ్ట్ పని చేయబడదు. ఈ పక్కలే విలేజ్, అలా కనిపించే విలేజే పెదమారు లిఫ్ట్. వాటర్ లేదు. రైతులు ఎండిపోతారు ఈ ఎండాకాలం. వాటర్ జూపల్ కృష్ణారావు అన్నప్పుడు కొట్లాడి తీసుకొచ్చి నీళ్ళు జూరాలకు వచ్చి కొట్లాడి తీసుకొచ్చి జూపల్ కృష్ణారావు. ప్రజెంట్గా మొన్న 2 రోజుల క్రితం ధర్మ చేసిండు. తెలిస్తే జూరాల నుంచి నీళ్ళు వచ్చినాయి. రెండు తడదా మేడం పారేస్తారు కదా 2 సార్లు. ఆ నీళ్ళు వచ్చినాయి. ఆయన తప్పితే వేరే ఏం చేయలే. కాంగ్రెస్ కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ కూడా వచ్చే అవకాశం ఉంది. 85 సీట్లు. నా పేరు రామారావు, చిన్నమ్మాయి మండలం. 24 అవర్స్ ఉంటా చెట్టు కింద. ఇంటే 24 అవర్స్ ఇక్కడనే ఉంటాను. ఉదయం లేచి ఊర్లో నుంచి లేచి ఇంటే ఉంటాను. 85 సీట్లు పక్క వస్తాయి. పక్క బరాబర్. కానీ ఇక్కడ అధికార పార్టీ కదా, మరి డబ్బు గిబ్బు అంత గట్టుకుంటుంది. డబ్బుకు కోటరుకు అమ్ముడు క్యాండిడేట్లు లేరు. ఇప్పుడు లేరు. తాగుతారు, తింటారు, తీసుకుంటారు, తింటారు. ఏసీ అభిమానులు వేస్తారు. కాంగ్రెస్ జూపల్లి గెలిచే అవకాశం. జూపల్లి 100%. ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే ఏమైంది? బేరాలకు బేరాలకు తప్ప ఏం చేస్తున్నాడు జనాలకు? ఏం లేదు. అంతకు మించి ఏం లేదు. ఆయన ఏం చేస్తున్నాడు జనాలకు? ఏం లేదు. ఏడమ్మడం ఏడాది తిందాం, ఏడాది తెచ్చుకుందాం. ఆయనకు ఉన్న కార్యకర్తలే రాజాలు వెళ్తున్నారు.
వ్యతిరేకత వస్తుంది ఐదేళ్ళకి రాలగా ఇన్ని రోజులు ఉన్నాడు కిషోర్ రావుకు వ్యతిరేకత ఎందుకు మళ్ళీ అంటే వచ్చింది ఆయన మీద అభిమానం లాస్ట్ టైం లాస్ట్ కంటే వర్గ అప్పుడు అప్పుడున్న వ్యవస్థ అంటే ఆయన ఓడిపోలే ఆయనకున్న లీడర్లు పక్కలో ఉన్న లీడర్లు చూడదెంగిరు ఆయన ఓడిపోలే ఆయన ఆయన ఓడిపోలే ఎప్పుడు ఓడిపోలే లీడర్లు అక్కడ ఉన్న నిరంజన్ రెడ్డి ఇక్కడ ఉన్న కొంతమంది దొంగలో చూడగొట్టిన తప్ప ఆయన ఎప్పుడు ఓడిపోలే ఎప్పుడు ఐదుసార్లు గెలిచాడు కదా ఐదుసార్లు ప్రజల్లో ఉన్న గుణనాయకుడు ఆయన ఓడగొట్టేతో ఇవ్వలేడు కానీ పక్కన మళ్ళా ఎట్లా రెబల్ సింహం గుర్తు నుంచే దిగుతారు జూబల్ కిషోర్ మళ్ళా టికెట్ కాంగ్రెస్ నుంచి రాకున్నా రాకున్నా టీఆర్ఎస్ బహిష్కరించిన సింహం గుర్తు నుంచి మళ్ళా బరాబర్ దిగుతారు సింహం నుంచి గెలుస్తారు గెలుస్తారు సింహం గుర్తే ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయి ఎవరికి రాలేదు ఇంతవరకు ఇల్లు బిల్లు ఇల్లు అన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కడికి రాలేదు ఏడవ సార్ ఏమనుకున్నారు తాలు కాదు స్ట్రైట్ వదిలేదు ఏడవదు ఏదో లేదు ఉత్త జాలు అదే వస్తున్నారు తింటున్నారు పోతున్నారు మొన్ననే మొన్న తెచ్చిన మొన్న ఏం లేదు మళ్ళీ మొన్న ప్రకటించిండు ఇంతవరకు ఏమైనా ఉందా ఎన్నో ప్రకటించిండు ఒకరికైనా పునాది వేసిండో ఇంతవరకు ఏం లేదు వాడు ఇప్పుడు ఏదంటే కంప బబ్బం గడిపోలే బయట పడాలి అంతే అంతకు మించింది ఏం లేదు ఏంటంటే జనాలను మభ్యపెట్టండి ఇక మళ్ళీ ఇప్పుడు చెర్లపోటి అన్నాలు భోజనాలు ఏదో టైంపాస్ చేస్తున్నారు అంతే అంతకు మించింది ఏం లేదు జూపల్కి అవకాశం 100% సార్ మీరు చెప్పండి సార్ మీ మీ అభిప్రాయము ఇప్పుడు నిజంగానే ఎంతమందిని అంటే రాష్ట్రం మనం ఎందుకు కొట్లాడుకున్నాం అంటే నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడుకున్నాం మరి అవన్నీ నిజంగానే రాష్ట్రంలో అందినని మీరు అనుకుంటున్నారా అవి ఆ పై లెవెల్ ఏమో కొంత అందిందో కొంత అందకపోయిందో అది వేరే విషయం సార్ దాన్ని ఈడ ఈ నియోజకవర్గంలో మాత్రం జూపల్లి కృష్ణారావు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే కొన్ని కనపడుతున్నాయి కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు చేసినట్టు కనపడతలేవు సార్ కొట్లాడినాము అందరం ఏకమై చేసినాము కేసీఆర్ని గెలిపించినాం కానీ ఇప్పుడు అది ఎవరికి వచ్చిందో ఎవరికి రాలేదో తెలియదు కానీ వచ్చింటది కొంత రాలేదు కొంత ఉంటుంది కానీ అంత కండిషన్ చెప్పలేము కానీ అన్ని రకాల లేదు సార్ అంటే మనం అనుకున్న బంగారు లేదు 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 100% లేదు 100% లేదు ఎందుకంటే దళిత బంధు అన్నాడు దళిత బంధు అన్నాడు సార్ ఎవరికి ఇస్తున్నాడు దళిత బంధు ఎకరా ఒక ఒక దళితునికి 3 ఎకరాల భూమి అన్నాడు ఎవరికి ఇచ్చాడు సార్ కొంతమందికి ఇచ్చాడు ఊళ్ళో 2 ముగ్గురికి ఇచ్చాడు 10 మందిని నిలబెట్టిండు లేదు ఒక్కరికి లేదు మా ఊళ్ళో మాది కాలువ గ్రామం ఒక్కరికి లేదు లేదు దళిత బంధు పేరుకి దళిత బంధు దళిత బంధు అన్నాడు 3 ఎకరాల భూమి అన్నాడు ఒక్కరికి లేదు మరి రైతు బంధు వస్తుందా రైతు బంధు వస్తుంది సార్ రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా వస్తుంది సార్ అది కాకపోతే దళిత బంధు అనేది లేదు దళిత బంధు లేదు డబుల్ బెడ్రూమ్ లేదు ఇవల్ల ఆ పట్ల ఇప్పుడు ఇప్పుడు ఏదో 3 లక్షలు 5 లక్షలు అంటున్నాడు ఇప్పుడు అదే మొన్న అనౌన్స్ చేశారు కదా ఎవరికైతే భూమి ఉందో వాళ్ళు కట్టుకుంటే ఫస్ట్లో 5 లక్షలు ఇస్తామన్నారు ఇప్పుడు 3 లక్షలకు వచ్చింది అది అవును సార్ అదే రకంగా అప్పుడు ఫస్ట్ అనేది మాట అదే కండిషన్ అని 5 లక్షలు ఇచ్చినా బంగారు లెక్క ఒక 2 రూములు కట్టుకొని ఉందరు సార్ జనాలు ఈ రోజు ఆ 3 లక్షలకు రాదు సార్ రాదు మెటీరియల్ కాస్ట్ పెరిగింది సిమెంట్ కానీ రాళ్ళు కానీ ఇవల్ల మెటీరియల్ కాస్ట్ 3 లక్షలకు ఆయన ఇంకొక 5 లక్షలు ఇంకో 2-3 లక్షలు వేసుకున్నా కాదు సార్ అప్పట్లో 5 లక్షలు ఇచ్చింటే అయిపోతున్నాయి సార్ చిన్న రూములు కట్టుకొని రూములు కట్టుకొని ఉందరు సార్ తలుచుకుందరు సార్ అప్పట్లో ఉండింటే అని ఇప్పుడు ఏం లేదు సార్ రాదు కాదు ఇస్తానన్నా అది కూడా ఇవ్వలేదు ఇప్పుడు లేదు 1 రూపాయి కూడా ఇవ్వలేదు కానీ ఇస్తానన్న 3 లక్షలు లేదు కానీ 3 లక్షలకు ఇచ్చినా కూడా రాదు సో మరి మరి మీ కొల్లాపూర్ నియోజకవర్గంలో ఆల్రెడీ మీ ఎమ్మెల్యే ఉన్నాడు బీరం హర్షవర్ధన్ ఉన్నాడు ఏమైనా పనిచేశాడండి ఇక్కడ ఇంకా ఏం అప్పనంటే ఆయన ఇంకా ఇక్కడక్కడ మన ప్రభుత్వం కాదు అక్కడ అది ఉంది ఇక్కడ ఉందని చెప్పుకుంటున్నాడు సార్ అది ఏం అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఏం లేవు ఇంకా ఇవి మామూలుగా చెప్పుకుంటున్నాడు అది అంత తప్ప ఏం లేదు సార్ ఏం లేదు కానీ ఇప్పుడు మీరు మరి నెక్స్ట్ ఏంటి ఇక్కడ జూబల్ గెలుస్తారు సార్ పక్క 100% ఇండిపెండెంట్గా నిలవలసిన జూపల్లి గెలుస్తాడు ఈరోజు ఎందుకంటే ఆయన 5 ప్లేట్లు గెలిచి జనాలులా ఉండడు ఎందుకంటే ఒకసారి ఆయనకి ఏమైందో ఇంకతను చాలా మంది లీడర్లు వచ్చి ఆయన ఓడగొట్టిండ్రు కానీ ఇప్పుడు మాత్రం ఓడిపోయే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ఆయన గెలుస్తారు సార్ పక్క మరి ఆల్రెడీ ఇప్పుడు అధికార పార్టీ ధనబలం అర్ధబలం అంగబలం అన్నీ ఉంటాయి ఆయన లేదున్నా సార్ జనాలు ఎవరు భయపడతారు సార్ జనాలు ఎవరు భయపడతారు ఇప్పుడు లోపలేస్తారు ఎవరు చూస్తారు నీ నీది ఈ రకంగా ఉంది నువ్వు భయపించి ఉండొచ్చు నువ్వు నిన్ను చూస్తే కొంతమంది భయపడవచ్చు కానీ లోన్కి పోయినాక అభిమానం ఎవరికి తెలియదు సార్ లోపలికి పోయినాక ఎవరికి వస్తారో ఎవరు తెలియదు మొత్తానికి అయితే జూపాలి గెలిచే అవకాశం 100% సార్
థాంక్యూ అండి, థాంక్యూ సో మచ్.